అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపే కాకుండా ప్రత్యేక కార్యాచరణ, ఎందుకంటే క్రీడల పట్ల నాకు ఆసక్తి ఉంది, మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష. ఈ రాష్ట్రము వ్యసనాల నుంచి యువతను బయటికి తీసుకురావాలంటే క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది. మనందరం కూడా ఏకగ్రీవంగా మీరు ఏం సలహాలు సూచనలు ఇచ్చినా క్రీడలకు సంబంధించి తప్పకుండా ఆ స్పోర్ట్స్ పాలసీలో మీరు సజెషన్స్ ఇవ్వండి, వాటిని అడాప్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఉన్న స్టేడియంలో మీకు యూసుఫ్గూడలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది, అది ఇప్పుడు సినిమా ఫంక్షన్లకు అంకితం అయిపోయింది. గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలో పెళ్లిళ్లకు పేరాంటాలకు పోతున్నాయి. సర్వూర్ నగర్లో కట్టిన అద్భుతమైన స్టేడియం అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ఈరోజు రాజకీయ పార్టీ సభలకు సమావేశాలకు ఉపయోగిస్తున్నారు. హైదరాబాదు నగరంలో ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో కూడా మనం క్రీడలు తగ్గినాయి, రాజకీయ కార్యక్రమాలు పెరిగినాయి. సో ఒక గతంలో గత ప్రభుత్వాలు ఒక స్పోర్ట్స్ పట్ల ఒక ఎకో సిస్టమ్ ఏదైతే డెవలప్ చేసిండ్రో ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు దెబ్బతింటున్నది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రత్యేక కార్యాచరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా మనం అప్గ్రేడ్ చేసుకొని కొత్తగా విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ముందుకొచ్చి ఈ కార్యక్రమాలలో ప్రభుత్వానికి సహకరిస్తే తప్పకుండా అద్భుతమైన క్రీడలకు సంబంధించిన విధి విధానాలను పూర్తి చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా కూడా తెలంగాణలో శిక్షణ పొందిన వాళ్ళు మెడల్స్ తీసుకొచ్చే విధంగా వాళ్లకు శిక్షణ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఎస్ ట్రై చేద్దాం. అక్కడ అంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్మన్గా పనిచేసిన రాజ్ ఠాకూర్ గారు ఉన్నప్పుడు చాలా మనం ఇక్కడ క్రీడల్ని ప్రోత్సహించే కార్యక్రమాలు తీసుకున్నాం. వారు ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో ఉన్నారు. నిన్న మొన్న కూడా నేను శాట్స్కి కొత్త స్పోర్ట్స్ చైర్మన్ వేసినాను, నిర్ణయాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా కునంనేని సాంబశివరావు గారు రెండు ప్రతిపాదనలు ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నంటే, సురవరం సుధాకర్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్, ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం వారు పనిచేసిండ్రు, కమ్యూనిస్టు పోరాటాలలో పాల్గొన్నారు. అదేవిధంగా వారి ఒక ప్రతిపాదన నాకు లేఖ రాయడం జరిగింది, సాంబశివరావు గారు సభలో ప్రస్తావించారు కాబట్టి. వారు రాసిన దాంట్లో తెలంగాణ వైతాళికుడిగా పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి గోల్కొండ పత్రిక సంపాదకులు, రచయిత పరిశోధకులు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టామని గతంలో కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు, దాన్ని పెడితే బాగుంటుందని వారు అంటున్నారు. ఈరోజు తమరి ద్వారా ఈ సభలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరుంది. మరి ఇప్పుడే టీఎస్ నుంచి టీజీకి మారిస్తేనే కొంతమంది మిత్రులు ఇది ఇటు మార్చి ప్రభుత్వాలు మారంగానే పేర్లు మారిస్తే ఎట్లా అనే చర్చ వచ్చింది. కానీ కాంగ్రెస్ పరంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసజాలు లేవు. వారు ఒక గొప్ప కవి, వారు రచనలు గోల్కొండ పత్రిక నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించిండ్రు. ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి. రెండవది, ఈ సెక్యూరిటీ గార్డులు, క్లాస్ 4 ఎంప్లాయీస్, పోలీస్ హోంగార్డులు రోజు 10-12 గంటలు నిలబడాల్సి ఉంది, వారికి కూర్చునే హక్కు చట్టము సవరించాలని కూడా ఇంకొక ప్రతిపాదన సురవరం సుధాకర్ రెడ్డి గారు పంపించిండ్రు. నిజంగా తమిళనాడులో ఈ చట్టం అమలు జరుగుతుందా, అమలు జరగడానికి ఏమేమి విధి విధానాలు అక్కడ తీసుకొచ్చిండ్రు, మా ప్రభుత్వం తప్పకుండా వాటిని పరిశీలిస్తుంది, సాధ్యాసాధ్యాలను చూసుకొని ఒకవేళ అమలు చేసే అవకాశం ఉంటే మాత్రం ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు, తప్పకుండా మా సహచర మంత్రివర్గ సభ్యులతో మాట్లాడి దీని మీద కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి